విలీనం వద్దు మా పాఠశాలే ముద్దు ప్రాథమిక పాఠశాల విలీనాలతో ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలలకు విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నాడు నేడు కింద అత్యంత ప్రమాణాలతో ప్రభుత్వ అభివృద్ధి పరిషణ మా ఊరి పాఠశాలల్లోనే మా పిల్లల చదువులను కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని ఈ రోజు మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేస్తూ త్వరితగతిన చర్యలు తీసుకుని పిల్లల చదువులకు కుంటు పడకుండా కొనసాగించేలా చూడాలని పెద్ద ఎత్తున విద్యాశాఖ అధికారిని కోరారు. అనేది గవర్నమెంట్ ఉద్దేశం, మెయిన్ మెయిన్ ఉద్దేశం. మనకు మీరు అన్నట్టు మన సమస్యలు ఇది మెయిన్ రోడ్లు లారీలు ఇవన్నీ మనం ఆలోచించాల్సిందే. గవర్నమెంట్ ఉద్దేశం అయితే అదే. ఎందుకంటే ఈడైతే ఒకే టీచరు అన్ని సబ్జెక్టులు చెప్తాడు. ఒక సబ్జెక్టు లెక్కలు సరిగా చెప్పచ్చు, ఇంగ్లీష్ సరిగా చెప్పలేకపోవచ్చు, తెలుగు బాగా చెప్పచ్చు, సైన్స్ చెప్పలేకపోవచ్చు, రకరకాలు ఉంటాయన్నమాట. ఆ ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం చేసింది. ఇది ఏంటంటే మనకు రోడ్డు ఒకటి ఇక్కడ టిప్పర్లు మీరు ఇదైతే మనకు ఓకే, దాన్ని మనం కాదనే దానికి 100% లేదు. మీరు ఎందుకు పంపిస్తున్నారు? అక్కడ కరెక్ట్ గా నమ్మకం లేదు, గవర్నమెంట్ పైన నమ్మకం లేదో, లేదా ఇక్కడ చెప్పేవాళ్ళు మాకేం చెప్తున్నారు? స్కూల్ ఉండదు నాయన, 3వ తరగతి నుంచి పిల్లలు దరవేస్తారు. 3వ తరగతి నుంచి రోడ్లో మీద పంపించేదో, వ్యాన్కి చిప్ పంపిస్తాము, కరెంటు ఇంకొక కష్టపడి ఇంకొక 10,000 కట్టుకుంటాము ప్రైవేట్ స్కూల్కి అని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారని, ఇంత కట్టుకొని ఇంత చేసుకొని ఊరు పక్కన స్కూల్కి స్ట్రెంగ్త్ అన్న లేదా? 70-80 మంది ఉన్నారు, వీళ్ళు కరెక్ట్గా నిజాయితీగా ఉంటారు స్కూల్ ఇక్కడ నమ్మకం. ఇంకొక 20 మంది పెరుగుతారు కూడా ఇక్కడ. 100 మంది పిల్లకాయలని 20 మంది 10 మంది చేసేస్తే అని ఎంత బాధ అనిపిస్తుంది గ్రామస్తులకు కానీ అన్నట్లు. ఏడేమన్నా ఎవరు రైతులు లేరు, ప్రతి ఒక్కడు కూలి చేసుకునేవాడే. ఆ పక్క అర్జున్ వాడు ఉంది, ఈ పక్క అర్జున్ వాడు ఉంది, ఇక్కడ బీసీ ఉంది, అక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీ ఉంది. ఇంతమందిని కాదని చేస్తున్నారు సార్. ఏదో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారో, ఏదో ఒకటి చర్య తీసుకొని ఖచ్చితంగా మా స్కూల్ మాకు ఉండాలి. ఇక్కడ ఈ స్కూలే లేదన్నప్పుడు మా పిల్లకాయలు అవసరం లేదు, స్కూల్గా పంపిస్తాం. పలానా ప్రభుత్వం మాకు ఇక్కడ చేస్తున్నది, స్కూల్కి పంపించుకొని వాళ్ళనే నిర్ణయించుకుంటారు. చదువుకునే పిల్లకాయల్ని ఇప్పుడు తల్లిదండ్రులు 1, 2, 3 యాక్షన్లు జరిగి ఉన్నాయి. పిల్లల్ని నమ్మి ఇచ్చి పంపించాలంటే ఎవరు పంపిస్తారు? ఎవరు పంపించరు. వాళ్ళక్కడ గూసలు కట్టేసి ఇంక తల్లి మిట్టే తుడుకొని పోతారు పనులకి. అది ఒకటే చేయాలని చూస్తున్నారు. ఆ రోజుల్లో కొట్టాలు వేసుకొని దీన్ని ఎంతో డెవలప్ చేయించుకొని మా పిల్లకాయలు, ఈ పక్క అర్జున్ వాడు ఉంది, ఈ పక్క అర్జున్ వాడు ఉంది, ఇక్కడ ఎస్టీ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఇక్కడ అంతా కూల్ చేసుకునే వాళ్ళే ఉండేది. ప్రతి ఒక్క పిల్లోడు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళ అమ్మా నాన్నగారు ఇళ్ళకి వెళ్ళిపోతారు, పనికి వెళ్ళిపోతారు. పిల్లోళ్ళు ఎవరు వస్తారు ఇక్కడికి? వాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి ఏదో కొడుకొచ్చుకొని వారు తీసుకోవాలి. మాకు లేదు ఆ బిడ్డల పరిస్థితి, మీరు అర్థం చేసుకొని మాట్లాడారు, దయచేసి మా మీద దయ చూపండి. చిన్నపిల్లలు వాళ్ళని పట్టుకోలేము, ఈ కర్ర వేసుకొని మేము స్కూల్ కాడికి నడవగలమా? మీరు బస్ వేస్తారా? బస్సులో పిల్లల్ని దింపడానికి అన్నం అయ్యి అన్ని చూసేదానికి వాళ్ళు ఉంటారా? తెల్లవారు రాములు బస్ వేస్తారు 3:30, 4 పనులకి, సాయంత్రం 6 గంటలకు వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు అర్థం చేసుకొని చెప్పండి సార్. ఇక్కడ స్కూల్ ఉన్నారా లేదా అని. ఎస్సీ కాలం నుంచి 40 మంది దాకా పిల్లలు ఈ స్కూల్కి వస్తారు. ఇక్కడికి అక్కడికి వచ్చేసి 1/2 కిలోమీటరు. అదే ఇప్పుడు పంపించే స్కూల్కి అయితే 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్ల దూరము 40 మంది పిల్లలు అక్కడికి పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మా స్కూల్ మాకే ఇచ్చి, అది కూడా అక్కడ ఉండే క్లాస్ రూమ్లు అక్కడ లేవు కాబట్టి, ఇక్కడ క్లాస్ రూమ్ ఉంది కాబట్టి ఇంకా ఒక ఇద్దరు టీచర్లు ఇక్కడ వేసి మా స్కూల్ను డెవలప్ చేస్తే మాకు బాగుంటుంది. గవర్నమెంట్ మంచి పని చేసినట్టు అవుతుంది. 20 లక్షలు పెట్టుబడి పెట్టిన స్కూల్ను మూసేయకుండా ప్రభుత్వం మా మీద దయ ఉంచి మాకు చేస్తే బాగుంటుంది. ఇక్కడ అంతా ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళే ఉన్నారు కాబట్టి సీఎం గారు ఇది దీని మీద చర్య తీసుకొని పైన అధికారులు కానీ మా స్కూల్ మాకే ఇచ్చి మమ్మల్ని డెవలప్ చేసి మా స్కూల్ అక్కడికి మార్చకుండా అక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇక్కడికి ఇచ్చి మాకు చేస్తే బాగుంటుందని మా నిర్ణయం. మేము గ్రామస్తులం అంతా అదే నిర్ణయం ఉన్నాం సార్. అటు లేని పక్షంలో మేము స్కూల్కి ఎక్కడికి పంపించుకోలేము, మా పిల్లలు చదువుకోలేరు, ఇంకా ఇక్కడ పూర్తిగా చదువు రాని వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. ఇది కానీ పోతే అసలే ఇక్కడ చదువు ఉండదు, డెవలప్ ఉండదు సార్. ఇది మా రిక్వెస్టు, మా ఖచ్చితంగా మా బడి మాకే కావాలని మేము వేడుకుంటాం సార్. మండలం మండలూరు వారి పరిధిలో
వాళ్ళే కమ్ సంవత్సరం గాంధీనగర్ గ్రామంలో ఉండే ప్రాథమిక పాఠశాల ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ నాడు నేడు కింద ఈ స్కూల్కి 20 లక్షల దాకా అమౌంట్ ఖర్చు పెట్టి ఈరోజు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉండే 60 మంది స్ట్రెంత్లో 40 మందిని ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు అక్కడికి పంపించడానికి ఇక్కడ స్కూల్ బాగలేకుండా ఇక్కడ వసతులు లేకుండా ఉండేటట్టుగా ఉంటే అక్కడికి పంపించాలి. ఇక్కడ నుంచి ఆ స్కూల్కి వెళ్ళడానికి వచ్చేసి ఇది మెయిన్ మంగంపేట గేమికి సంబంధించిన రూట్. ఈ రూట్లో వచ్చేసి ఎక్కువ ట్రిప్పర్లతో కంకర ఇసుక ఇవన్నీ ఎక్కువ తోలుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలను ఇక్కడ ఈ స్కూల్లో వదిలిపెట్టడానికే పేరెంట్స్ ఇంటి దగ్గర పిల్లల్ని తీసుకువచ్చి ఊర్లో ఉండే స్కూల్లో వదిలిపెడతారు. అలాంటిది ఈ నుంచి పిల్లలను ఒంటరిగా అక్కడికి పంపించడానికి ఇక్కడ తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకోవడం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ లాస్ట్ 15 ఇయర్స్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లకాయలు ఈ రూట్లో వచ్చేసి 15 మెంబర్స్కి యాక్సిడెంట్ అయింది. సో వీళ్ళు వచ్చేసి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంతమంది పిల్లల్ని అక్కడ పంపించాలంటే ఇక్కడ పేరెంట్స్ కానీ గ్రామ ప్రజలు కానీ ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇవన్నీ ఎందుకు చేశారు? నాడో నేడు కింద 18 లక్షలు 20 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి బాత్రూమ్స్ ఉండవు వాటరు వంటగది అన్ని స్టాఫ్ 3 మెంబర్స్ స్టాఫ్ని పెట్టి ఈరోజు వచ్చేసి ఇక్కడ చదువు బాగలేదని చెప్పేసి అక్కడ పంపిస్తున్నారు. ఇక్కడ ముందే ఖర్చు పెట్టకుండా ఇవన్నీ చేయకుండా ఉండుంటే స్కూల్ బాగలేదని అయినా సరే ఒప్పుకోండు. స్కూల్ అంతా